ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాతపాటనే పాడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పదే పదే తేల్చి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన మాదిరిగా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని లోక్సభ వేదికకి కేంద్రం మరోసారి ప్రకటించింది కేంద్ర ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పదే పదే తేల్చి చెప్తుంది ఏపీలో అధికారంలోకి వచ్చిన ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని అది కేవలం వైసీపీ వలనే సాధ్యమని చెప్పుకున్న అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు కేంద్రంపై బలంగా పోరాటం చేయలేకపోయింది తాజాగా జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రం మరోమారు ప్రత్యేక హోదా అంశంపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యయనమని మళ్లీ చెప్పడం ఏపీ ప్రభుత్వానికి షాక్ అని చెప్పాలి ఈ మేరకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు లోక్సభలో సమాధానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని ఆయన ఈ సమాధానంలో పేర్కొన్నారు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మరికొన్ని హామీలు మాత్రమే మిగిలి ఉన్నాయని కేంద్రం పేర్కొంది ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్టంలో పొందపరిచిన అనేక అంశాలు ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం పేర్కొంది రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది విభజన చట్టం అమలుపై ఇప్పటికీ ఇరవై ఎనిమిది సార్లు సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఎంపీ రామ్మోహన నాయుడు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు పార్లమెంటులో ఎవరు దీనిపై ప్రశ్నించినా కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మాత్రమే వస్తుంది ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటాను నలభై రెండు శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు దీంతో మరోసారి కేంద్రం ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నీళ్లు చల్లినట్లు తాజా సమాధానంతో అర్థమవుతుంది